ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని చదువుకుందామా యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మంచి ఉదయకాల సమయంలో మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను దేవుడు మనలను ఆనందింపచేసే దేవుడై ఉన్నాడు హల్లెలూయా ఈ సమయంలో బాధలో ఏడుస్తూ కృంగిపోతూ నలిగిన హృదయంతో కనుక ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ఏంటి ఆ మాట అనంటే దేవుడు మనల్ని ఆనందింపచేస్తాను అని చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు ఒకానొక సమయంలో మీరు సంతోషిస్తారు హల్లెలూయా మత్తయి సువార్తలో ధన్యతలలో కూడా రాయబడి ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని దేవుడే స్వయంగా ఈ మాటను చెబుతూ ఉన్నాడనమాట ఏమని అంటే నేను మిమ్మల్ని ఆనందింపచేస్తాను మీకు సంతోషాన్ని ఇస్తాను కన్నీరు కారుస్తున్న ఈ కళ్ళకి ఆనంద బాష్పాలు రాల్చే సమయాన్ని నేను ఇస్తాను అని దేవుడు ఈ ఉదయకాల సమయము మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడు మనకి ఈ ఆనందం కలుగుతుంది ఎప్పుడు దేవుడు మనల్ని ఆనందింపచేస్తాడు ఎప్పుడు ఏం చేస్తే దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు అని అంటే అదే మాటలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఏమనంటే నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపచేస్తాను దేవుడు మనల్ని ఆనందింప చెయ్యాలి అంటే మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క ప్రార్థన మందిరంలో హల్లెలూయా దీనికి ప్రత్యేకమైన లాజిక్లు ఏమీ లేవు ఒకే ఒక్క విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా సూటిగా చెప్పేశాడు ఏంటి అంటే నేను మిమ్మల్ని ఆనందింప చేయాలి అని అంటే నేను మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలి అంటే మీరు నా ప్రార్థన మందిరంలో ఉండాలి ఈరోజు చాలామంది కదిలిస్తే కన్నీరు కార్చేంత భయంకరమైన శ్రమలలో కృంగిపోతున్నప్పటికీ కూడా లేచిన దగ్గర నుండి కుటుంబంలో అసమాధానాలు కలిగి ఉన్నప్పటికీ కూడా బాగున్నారా అని అడిగితే ఏం బాగమ్మా బాగానే ఉన్నాం కానీ బాధలే తప్పలేదు అని చెప్పే మాటలు కలిగి ఉండి కూడా కన్నీటితో నిద్రలేని రాత్రులు గడుపుతూ కూడా ఆనందింపచేసే దేవుని యొక్క మందిరానికి రాలేని స్థితిలో చాలామంది ఉన్నారు ఎన్నో శ్రమలు చెబుతూ ఉంటారు మా ప్రార్థన అవసరతల కోసం ప్రార్థించండి అని అనేకులతో వారి యొక్క ప్రార్థన సహాయాన్ని అవసరతని చెప్పి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు కానీ వారు మాత్రము దేవుని యొక్క ప్రార్థన మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయలేరు అందుకే సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి కన్నీరు కన్నీరుగానే మిగిలిపోతుంది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నా ప్రార్థన మందిరంలో నేను మిమ్మల్ని ఆనందింపచేస్తాను కానీ ప్రజలేమంటున్నారంటే అందరూ ప్రార్థన చేయాలి కానీ మాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు ప్రభువా నువ్వు మాకు ఆనందాన్ని ఇవ్వాలి మాకు సంతోషాన్ని ఇవ్వాలి కానీ నీ యొక్క ప్రార్థన మందిరంలోనికి రావడానికి మాకు సమయం లేదు ఒక ప్రార్థన చేయడానికి మాకు సమయం లేదు అని చాలామంది చెబుతూ ఉన్నారు ప్రియ స్నేహితుడా ఆనందించాలి కుటుంబంలో సంతోషం ఉండాలి అని కోరుకునే మనసు కనుక నీకున్నట్లయితే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ప్రార్థన మందిరానికి రావాలి దేవుని యొక్క మందిరంలోనికి రావాలి అందుకే దేవుడు అదే వచనంలో కింద కూడా చెప్పబడి ఉంది ఏంటి అంటే నా మందిరము సమస్త జనులకి ప్రార్థన మందిరం అనబడుతుంది దేవుని యొక్క మందిరము ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలిగిన మందిరం తండ్రిని సంతోషంగా మన మనసారా అడగగలిగిన స్థలము దేవుని యొక్క మందిరము మనసారా మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో మనం కుమ్మరించుకోవచ్చు మన ప్రతి బాధను ఆయన దగ్గర పంచుకోవచ్చు అప్పుడు దేవుడు మన ప్రతి బాధ నుండి విడిపించి మనకి ఆనందాన్ని ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంది మనందరికీ తెలిసిన స్త్రీ ఆవిడ ఎవరు అంటే హన్న పిల్లలు లేరు అనే బాధతో సూటిపోటి నిందలతో హృదయం గాయపడి ఉన్నప్పుడు ఎంతో వేదన బాధ కలిగినప్పుడు
దుఃఖంతో కన్నీటితో నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయంలో కనీసం మనసారా అన్నం కూడా తినాలి అనిపించలేని స్థితిలో ఉన్నప్పుడు హన్న ఏం చేసిందనంటే ఒక్కతే వెళ్ళింది దేవుని మందిరంలో కూర్చుంది. తన మనోవేదనంతా దేవునితో పంచుకుంది. నా హృదయాన్ని నీళ్ల వల్ల ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని హన్న మనసారా తన యొక్క దుఃఖమంతా దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేసింది. తన మనో దుఃఖం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో చెప్పుకున్న తర్వాత దైవజనుడి దగ్గర నుండి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఆమె పొందుకుంది. ఏమని అంటే, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనమే ఆయన నీకు దయచేస్తాడు అని. ఆ దినము నుండి సంతోషంగా దుఃఖముఖిగా ఉండడం మానేసింది. దేవుని స్తుతించడం ప్రారంభించింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు అని సంతోషంతో మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ప్రార్థన మందిరంలో తన హృదయాన్నంతా కుమ్మరించుకొని కన్నీటితో ప్రార్థన చేసుకున్న హన్న యొక్క ప్రార్థన విన్న దేవుడు, దేవుని సేవకుడు యొక్క నోటి మాటను రూఢిపరిచే దేవుడు, అద్భుతమైన రీతిలో ఆమె యొక్క గర్భాన్ని తెరిచి మరల సంవత్సరం తిరిగేలోపు దేవుడు సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తనే ఆమెకు కొడుకుగా దేవుడు అనుగ్రహించాడు. ఇది గొప్ప కార్యం కాదా అండి? అప్పటి వరకు నీవు గొడ్రాలవి, నీకు పిల్లలు లేరు అని నిందించిన వారే సమూయేలు ఆశీర్వదించబడిన తర్వాత ఆమెను దీవించి ఉంటారు. ఎంత మంచి ప్రవక్తను కన్నావమ్మా, ఎంత మంచి బిడ్డకు నీవు తల్లివి అని, ఆమెను ధన్యురాలు అని ఎంతమంది పొగిడుంటారో కదా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజమే, ఎందుకు ఆమెకు అంత సంతోషాన్ని దేవుడిచ్చాడు? కేవలం సమూయేలు మాత్రమే కాదండి, ఆ తరువాత ఆరుగురు పిల్లలు ఆమెకు కలిగారు. ఎందుకు ఇంత ఆనందాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే, దేవుని యొక్క ప్రార్థన మందిరంలోనికి ఆమె వచ్చింది. మనసారా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంది. కాబట్టి దేవుడు ఈ ఆశ్చర్యమైన కార్యాన్ని ఆమె జీవితంలో చేసి, ఆమెకున్న ఆ నిందను తొలగించేసి ఆమెను ఆనందింపచేశాడు. మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ సమయంలో మనం కూడా హన్న వలె మన ప్రతి సమస్యను కూడా ప్రార్థన మందిరంలోనికి వచ్చి ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలండి, కేవలం కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మందిరంలోకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసేసుకొని దేవుడు నాకు కూడా సంతోషం ఇవ్వాలి అని భ్రమతో జీవిస్తూ ఉంటారు. ప్రార్థన మందిరంలో రావడం అంటే ఏదో ఒకసారి వచ్చి కనబడి ప్రార్థించుకొని వెళ్ళడం కాదు, కానీ ప్రతి నిత్యము కూడా ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి దినము కూడా ప్రార్థన చేయటంలో మనం ఇంకా విసుగకుండా ఎక్కువ సహనంతో కనిపెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. హన్న జీవితంలో దేవుడు ఎలాగైతే గొప్ప కార్యం చేశాడో, మనం కూడా ఆయన మందిరంలోనికి రాగలిగితే, ఆయన ఎదుట ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు తన ప్రార్థన మందిరంలో మనందరినీ ఆనందింపచేసే దేవుడై ఉన్నాడు. మనం కూడా ఆయన సన్నిధికి పోద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క ఆనందాన్ని మనందరం కూడా పొందుకుందాం. దేవుడు తన ప్రార్థన మందిరంలో మనందరినీ ఆనందింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెల్లప్పుడు మంచి దేవుడివై ఉన్నందుకు నీకు స్తోత్రం డాడీ. మంచి ఉదయకాల సమయంలో నా ప్రార్థన మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను అని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నిజంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు, శ్రమలు, హృదయంలో వేదన, కన్నీరు కలిగించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభు. వాటన్నిటినీ మనసులో ఉంచుకొని కూడా నీ పాదాల సన్నిధికి చేరుతున్నాం దేవా. ఎంతమంది బిడ్డలైతే ప్రభు, మేము కూడా హన్న వలె నీ సన్నిధికి వస్తామో, ప్రార్థన చేసుకుంటామో, మా యొక్క దుఃఖాన్ని కూడా కొట్టివేసి ఆనందాన్ని, సంతోషాన్ని మాకు ఇమ్మని అని నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు అని మా ప్రియమైన సహోదరులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ ప్రార్థన మందిరంలో మమ్మల్ని అందరినీ ఆనందింపచేయమని నజరేడు శక్తి కలిగిన యేసు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరలా రేపు ఉదయకాల సమయం, ఉదయకాల మన్నాలో మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.